సరిగా అరణ్యకాండ వాల్మీకి రామాయణ సీతాదేవిని ఆశ్రమను ఒంటరిగా వదిలి వచ్చిన కారణమేమి? అని రాముడు లక్ష్మణుని ప్రశ్నించుట, రాముడు లక్ష్మణుని ప్రశ్నించుట, వదిలను తనను తల తొలనాడుటచే విధి లేక తాను వచ్చినట్లు సౌమిత్రి అన్నకు తెలుపుట, అయినను నీవు ఆమెను విడిచి వచ్చుట యుక్తము కాదు సుమా అని శ్రీరాముడు అడుట. రఘువంశవర్ధుడైన శ్రీరామచంద్రుడు మారీచును చంపిన ప్రదేశం నుండి ఆశ్రమం మరల వచ్చుచున్నప్పుడు దుఃఖార్తుడైన కడుకు చేరిన సౌమిత్రుని ఇట్లు ప్రశ్నించాను. ఓ లక్ష్మణ, నీ రక్షణలో ఉన్నప్పుడు సీనాతీయుడు ఏ ప్రమాదం కలగలేడని విశ్వాసంతో నేను ఆమెను వనములో వదిలి వచ్చితివి. మరి ఆమె ఒంటరిగా అచ్చట విడిచిపెట్టి నీవు ఇచ్చటకు ఎందులకు వచ్చితివి? మైథిలి ఏకాకిగా ఉంచి నీవు ఇచ్చటకు వచ్చుటకు చూచిన పిమ్మట నిజంగానే అచ్చట ఆమె కెట్టి మహావిపత్తు కలుగుతోందని తలంచి నా మనసు మిక్కిలి స్వెది చెందుతున్నది. ఓ సౌమిత్రి, ఆశ్రమం సీతాదేవి తోడుగా ఉన్న నీవుగా ఆమె లేకుండా ఉండటచే తారి పట్టి వచ్చుతా నేను దూరంగా ఉండడానికి చూస్తుంది. వెంటనే ఆయన కన్ను బాహు అదిరినది. కన్ను బాహు, నేను గుండె పగిలి తిని వినయాది సత్గుణ సత్గుణములతో ఒప్పుచున్న లక్ష్మణుడు ఇదివరలో సీతాదేవి తనను నిందించినందుకు మిక్కిలి బాధపడి ఉండదు. ఇప్పుడు శ్రీరాముడు మందలించుచు పలికిన మాటలు అతడు ఎంతయూ నొచ్చుకొనొచ్చు. ఆయనతో ఇట్లా అనదు, అన్నా, నా ఎంతటనే నేను వదిలను వదిలి ఇంటికి రాలేదు. ఆమె తీవ్రమైన మాటలు నన్ను ఒత్తిడి చేయటం వల్ల నేను ఈ కడకు వచ్చి తిని, అయ్యో సీత, అయ్యో లక్ష్మణ, నన్ను రక్షింపుడు రక్షింపుడు అని నీ కంఠస్వరంతో పలికిన ఆర్ధనాదములు ఆమె చెవికి చేరాను. ఆ ఆర్తవచనం విన్నంతనే ఆమె నీపై గల గాఢానురాగముల వలన భయ విహ్వలమై ఏడ్చుచు, లక్ష్మణ, వెళ్ళుము వెళ్ళుము అని నన్ను తొందర పెట్టారు. వెళ్ళము వెళ్ళము అనుచు ఆమె ఎంతగా ఒత్తిడి చేయుచున్నాను. మీ అజేయత్వమునను మీదని దైన్యరాహిత్యంపై గల నాకు గల నమ్మకం చే ఆమెకి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చేదని. శ్రీరామునికి ఆపద కలిగి గెలింపగల రాక్షసుడు ఎవడు? ఇది భూమండలము లేడు. ఇవి రాముని పలుకులు కానే కావు. ఎవడో ఆయన కంఠస్వరం అనుకరించుచు ఇట్లు పలికి ఉండదు. కావున నీవు అశ్చేంతగా ఉండవచ్చును. ఆ అమ్మ, నీ శ్రీరాముడు ఉత్తమ వంశము సంజాతుడు, దేవతలు సైతము రక్షింపగల సమర్థుడు. అట్టి మహావీరుడు హా సీత రక్షింపు అనుచు దైన్యంతో ఒక అలుపుని వల్ల ఎట్లు పలుకుచు? ఓ మంగళస్వరూపురాల, ఎవడో ఒక దుష్ట రాక్షసుడు ఏదైనా ఒక ప్రయోజనంతో ఆశించి నా మా అన్నగారిని కంఠస్వరం అనుకరించుచు త్రాపి త్రాహి త్రాహి అని పలికి ఉండవచ్చును. ఓ లక్ష్మణ, త్రాహిమాం అని పలికిన స్వరం రామునిది కాదు. కనుక ఓ ఒక సామాన్య స్త్రీ వల్ల నీవు ఇట్లు వధించుట వెదచెందుట ఏమాత్రం తగ తల్లి, నీవు కలవరపడవలసిన ఏ పని ఏమీ లేదు. మనసును కుదుటపరచుకొను, నన్ను తొందర పెట్టవలదు. కథని రంగమున శ్రీరాముడు జయింపగల మనగాడి ముల్లోకములోను ఇంతవరకు పుట్టలేదు, ఇక మీదట పుట్టబోడు. ఇంద్రాది దేవతలు సైతము యుద్ధమున శ్రీరాముడు జయింపజాలరు. నేనెంత ధైర్యమో చెప్పినను ఆ వైదేహి భ్రాంతికోలోనే తన తలపూతు నుండి బయటకు పడినదై సంతత దారిగా కన్నీరు కాచుచు అతి దారుణంగా నాతో ఇట్లన్నది. అమ్మవారు, మీ అన్న అశువులను వీడినచో నన్ను పొందబడలేడని బాపబుద్ధితో నీలో గూడుగట్టుకొని ఉన్నది. గట్టి పరిస్థితులతో నీవు నన్ను పొందుట మాత్రం కల్ల. శ్రీరాముడు తుదిముట్టింపు అని భరతుడు నీకు సూచించి ఉండవచ్చును. అందులకే నీవు ఆయనను అనుసరించుటవి భక్తితో మాత్రం కాదు. అందువలనే ఆర్తితో ఆయన ఎంతగా పిలుచుతో నీవు ఆయన కడుక వెళ్ళటలేదు. నీవు మారువేషంలో ఉన్న శత్రుడు, నా కొరకు నీవు మమ్ము అనుసరించుచుంటివి. రాముని రూపము మావిడి అవకాశం కొరకు నీవు ఎదురు చూచుచుంటివి. ఆ కారణంగా ఆయన కడకు నీకు వెళ్ళటం లేదు. సీతాదేవి ఇట్లు పలికిన నాలో క్రోధం ఆవేశం, కన్నులు ఎర్రబారిన పెదవులు అదిరినవి చేయినది లేక వెంటనే ఆశ్రమం నుండి బయలుదేరి ఇట్లు వచ్చి తిని. లక్ష్మణుని మాటలు శ్రీరాముడు ఎంతో పరితపించి, ఓ సౌమ్య, ఏది ఏమైనా నీవు ఆమె అచ్చట ఒంటరిగా విడిచి వచ్చుట మాత్రం చాలా తప్పు. నేను ఎట్టి రాక్షస యోధులైనను అదుపులో చేయగల సమర్థుడిని ఎడింగి సీత క్రోధంతో పలికిన మాటలు నీవు ఆశ్రమం నుండి బయలుదేరితివి. వృద్ధురాలైన ఒక స్త్రీ పలికిన పరుషవచనలను పట్టించుకొని మైథిలిని ఒంటరిగా వదిలిపెట్టే నీవిటి పచ్చితి, ఇది నాకు ఎంతమాత్రం సంతోషకరం కాదు. సీత పలికిన కఠిన వచనం నీ క్రోధవశముడైన నా ఆజ్ఞకు ఉల్లంఘించితి. నీవు అట్లు చేయుట గొప్ప తప్పిదము సుమా. మృగరూపం వచ్చిన ఆ రాక్షసుడు నన్ను ఆశ్రమం నుండి చాలా దూరం కొనిపోయాడు. నేను ధనుస్సును చేత పట్టుకుని బాణములు ఎక్కువబెట్టి అకారణంగా లాగి అవలేలగా ఆ శరీరవస్త్రి కొట్టి తిని నా బాణము దెబ్బకు అతడు నేలకూలేను. అతడు ఆ మృగరూపమున పరిధించి రాక్షసుడిగా మారాను. అప్పుడు అతడు భక్తు భుజకీర్తులు ధరించి దీనస్వరముగలడి ఉండెను. నా బాణము దాటికి దెబ్బతిని అతడు నా కంఠమును అనుకరించుచు దూరంగా వినబడేటట్లు ఆర్తవచనములు పలికిన ఆ దారుణ వచనములు నావిగా అనుకొని నీవు మైథిలిని అచ్చట వీడి ఇట్లా వచ్చితివి.
వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యం శ్రీమద్ రామాయణ అరణ్యకాండ, ఇది 59వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.